రైట్. గతంలో తాము చేసిన అభివృద్ధి తమని మళ్ళీ గెలిపిస్తుందని, ఇప్పుడు ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కూడా తమకు ఉపయోగపడుతుందంటూ టీడీపీ తరఫున పుట్టపర్తి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి రత్నపు చౌదరి అంటున్నారు. ఇక నెక్స్ట్ మంత్తో జాయిన్ అవుతున్నారు జనసేన అభ్యర్థి దాసరి శేఖర్. ఇచ్చాపురంలో ఆయన పోటీ చేస్తున్నారు. దాసరి శేఖర్ గారు నమస్తే. సార్, యా, ఎలా జరుగుతోంది మీ ప్రచారం? మొదలైందా? రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? అండ్ సారీ ఫర్ ది ఇంటరప్షన్, మనకి టీడీపీ నాయకులు దిలీప్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు లైవ్లో. దిలీప్ కుమార్ గారు నమస్తే. నమస్తే సార్. యా, ముందుగా దాసరి శేఖర్ గారు, మీది ప్రచారం మొదలైందా? రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రచారం మొదలు పెడుతున్నాం సార్, ఈ 2 రోజుల్లో చూసి మొదలు పెడుతున్నాం. అయితే మాకు ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకంతో, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ లో వచ్చిన రిజల్ట్ తో జనాల్లో కూడా ఒక నమ్మకం ఏర్పడింది అన్నమాట. ఓకే, డబ్బులు కావా, డబ్బులతో రాజకీయం కాదు, చేసే వర్క్ బట్టే మనకి ఓట్లు వేస్తారని నమ్మకంతో ప్రజలు ఉన్నారు సార్. అయితే ఇక్కడ ఎలాగుందండి సార్, మాకు ఇచ్చాపురం 1986లో స్టార్ట్ అయింది. అయితే ఏంటవుతుందంటే, అంటే మాకు ఒక పల్లెటూరు కన్నా అధ్వానంగా ఉంది సార్ ఇచ్చాపురం మున్సిపాలిటీ. ఓకే, కొన్ని వార్డులకు అయితే కనీసం తాగడానికి కూడా మంచినీటి సౌకర్యం లేదు సార్, వాటర్ ట్యాప్లు లేవు, ఇంకా మనకి రోడ్లు సదుపాయం లేదు, కాలువలు సదుపాయం లేదు. అంటే వీధికి ఉన్న లైట్లు కూడా మనం సభ అంటే చెప్పాం అనుకోండి, కంప్లైంట్ చేసాం అనుకోండి, దానికి కూడా మా అంటే రికమెండేషన్ కావాలి సార్. అంటే ఫలానా పార్టీ తరఫున అయితే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు చెప్తే అక్కడ ఇక్కడ పని అవుతుంది సార్, అధికారంలో ఉన్న పార్టీ నాయకులు పట్టించుకోరు, ఓకే, అలా జరుగుతుంది సార్ ఇక్కడ. అంటే మనకి ఇచ్చాపురం మా స్టార్టింగ్ నుంచి ఇచ్చాపురం లాస్ట్ ఎండింగ్ ఉంది పురుషోత్తపురం వరకు సార్, అక్కడ కనీసం అంటే రోడ్లు ఎంత బాగున్నాయో మనకి ఈ రోడ్లు చూస్తే అర్థం అవుతుంది సార్, అంత అధ్వానంగా ఉన్నాయన్నమాట. ఓకే, అంటే అంటే ఇచ్చాపురం మున్సిపాలిటీ కొద్ది దూరంలో ఉన్న పురుషోత్తపురం, ఏఎస్ పేట, రత్తగడలో వాటర్ సదుపాయం లేదు సార్. అంటే కొద్ది దూరంలో ఉన్నాయి, పోనీ వాళ్ళకి వీళ్ళు ఇవ్వలేకపోయారు. ఇచ్చాపురంలో ఉన్న అంటే వార్డులో ఉన్న ఇచ్చాపురంలో లోకల్లో ఉన్న వార్డులకు కూడా కనీసం నీరు ఇచ్చే ప్రయత్నాలు కూడా చేయలేదు సార్. నేనున్న వీధిలోన అంటే అప్పుడెప్పుడో ఒకసారి పైపు లైన్ వేసారు సార్, అంతే, పైపు లైన్ వేస్తే ఊరుకున్నారు అంతే. మా అంటే మేము ఆ వీధిలోకి రాకముందు, అంటే కొత్తగా అప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ వీధిలో ఉన్న వీధి స్టార్ట్ అవుతుంది, అప్పుడు వేసిన రోడ్లు సార్, అంటే ఒక 20 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు కాలువలు, అవి ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి సార్. ఆ కాలువలు విరిగిపోయి పందులు, అంటే మున్సిపాలిటీలో ఒక మంచి అంటే మంచిగా ఉన్నది అనుకున్న పరిస్థితి లేదు సార్. ఓకే, ఒక్క నిమిషం తిరుగుతుంటాయి సార్. యా శేఖర్ గారు, ఒక్క నిమిషం. దిలీప్ కుమార్ గారు, మీరు మీరు ఏం చెప్తారు? మీ ప్రచారం ఎలా జరుగుతుంది? మీరు ఎలా అబ్జర్వ్ చేశారు బయటికి వెళ్ళినప్పుడు? ఇప్పటివరకు దాసరి శేఖర్ గారు చెప్తున్నారు అనేక సమస్యలు ఉన్నాయి, మా దగ్గర డెవలప్మెంట్ లేదు ప్రస్తుతం ఉన్న నాయకుల వల్ల అంటున్నారు. మీరు ఎలా అబ్జర్వ్ చేశారు? ప్రచారం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది సార్. మా నాన్నగారి మీద గత 2 పర్యాయాల అభ్యర్థి గెలిచింది. ఆ అభ్యర్థి 10 సంవత్సరాలు 2 పర్యాయాలు కూడా మున్సిపాలిటీ ఆ వార్డుకి సంబంధించి వాళ్ళు గెలవడమే తప్ప చేసింది అయితే ఏమీ లేదు. 2 పర్యాయాలలోన ఏం చేయాలని, గతంలో ఆ 2 పర్యాయాల ముందు మా పిన్ని గారు కౌన్సిలర్ అయింటి, ఆ టైంలో వేసిన రోడ్లు ఆ టైంలో ఇచ్చేసిన తప్ప కొత్తగా 2 పర్యాయాలలో చేసింది అయితే ఏమీ లేదు, పొరిగిదేం లేదు. కానీ 2 పర్యాయాలు వాళ్ళు చేశారు. కానీ ఈ టర్మ్ ఏంటంటే, నేను మా నాన్నగారు 2 సార్లు ఓడిపోయినప్పుడు కూడా సర్వీస్ మోటోలో ఉంటూ ప్రజలతో నిత్యం అందుబాటులో ఉంటూ సర్వీస్ చేసుకునే ఉన్నాను. దీంతో ఉన్నాను అనమాట, అదే దీంతో ముందుకు వెళ్తున్నాను. ఎనీహౌ ప్రజలు అందరు ఉన్నారు. ఈసారి నేను అనుకున్నది ఈ ప్రజలు అందరు నాకు దగ్గరుండి ఇచ్చి కౌన్సిల్లో కూర్చోబెడితే నేనేంటంది 5 సంవత్సరాలు నా తల పని తీరేటంది ప్రజలు చూస్తారు, అలా పబ్లిక్ టోటల్ గా ఇచ్చాపురం మున్సిపాలిటీ పబ్లిక్ కూడా చూస్తారు.
అంటే మీరు ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్తున్నాం, ప్రచారం చేస్తున్నాం అని చెప్తున్నారు కదా, ప్రజల సమస్యలను మీరేం గుర్తించారు, ప్రజలు మీకు ఎలాంటి సమస్యల గురించి చెప్తున్నారు? ఆల్రెడీ నేను రెండు మా నాన్నగారి మీద వాళ్ళు గెలిచారు. వాళ్ళు గెలిచినప్పుడు కూడా వాళ్ళు చేయకపోయినా నేను సర్వీస్ అంటూ గత లాస్ట్ 4 ఇయర్స్ నుంచి సర్వీస్ అంటూ నేను చేసుకో వస్తున్నాను కదా, నేనే చేస్తున్నాను సర్వీస్ ప్రతి ఒక్కదానికి ఉంటున్నాను కూడా. ఈ 2 టర్మ్ల ముందు మా పిన్ని గారు కౌన్సిలర్ అయినప్పుడు తప్ప ఇంకా కొత్తగా ఏం లేవు, అక్కడ కొత్తగా ఏం చేయలేదు కూడా. సో ఇప్పుడు కొత్తగా సమస్యలు ఏం గుర్తించారు మీరు, అంటే ఏమైనా వాగ్దానాలు ఇస్తున్నారా ప్రజలకు, మేము ఇది చేస్తామని చెప్తున్నారా? ఆల్రెడీ నేను చెప్పాల్సింది ఆల్రెడీ ప్రజలకు చెప్పడం జరిగింది సార్. నేనేమొస్తే ఏం చేస్తాను, సుదీర్ఘ కాలం ఉన్న ప్రాబ్లమ్స్ అని నేను క్లియర్ చేస్తానని ఆల్రెడీ చెప్పడం జరిగింది. అదే పనిలో ఉంటున్నాను కూడా. గత 4 సంవత్సరాల్లో కూడా నేను ఇదే ఈ సర్వీస్ మూట మీద ఉన్నాను సార్. ఓకే శేఖర్ గారు, మీది ఆల్రెడీ ప్రచారం మొదలు పెడుతున్నాం అంటున్నారు కాబట్టి ఇటు టీడీపీ కానీ వైసీపీతో కానీ పోల్చుకుంటే మీకున్న ప్లస్ పాయింట్స్ ఏంటి? ఇంతకుముందు మీరు చెప్తున్నారు మేము డబ్బు పంచం, ఇతరత్ర ప్రలోభాలకు మేము గురి చేయమంటున్నారు, ప్రజల్లోకి మీ వాయిస్ని తీసుకెళ్లేందుకు మరి ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు, మీ ప్రత్యర్థుల్ని ఎలా మీరు ఓడించబోతున్నారు? సార్ ఇప్పుడు మా వార్డులో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి సార్. అలాగే మేము కూడా ఎలక్షన్ 2019లో ఎలక్షన్ అయింది సార్, అప్పుడు మా బ్రదర్ నిల్చున్నారు. అప్పటి నుండి నిత్యం ప్రజలతోనే ఏ సమస్యలు ఉన్నా కూడా అది ఏ టైంలో అయినా కూడా మేము అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు అధికార దృష్టిలో పెట్టడం జరుగుతుంది సార్. అంటే ఎలాగ అంటే మాకు ఏదైనా పని చేసామంటే కొంతమంది ఉన్నారన్నమాట, ఏదైనా పని చేస్తే మాకు ఇంత ఖర్చు అవుతుంది, మాకు ఈ డబ్బులు కావాలంటారు, కానీ మాకు అది వద్దు సార్, మేము సేవ. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒకటే మాట, సేవ చేయండి, సేవ చేసుకుని వెళ్తే చాలు ప్రజలే గుర్తిస్తారు. అది నేను కరప్షన్ చేయలే, కరప్షన్ లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటాను సార్. కావలసిన నా సొంత డబ్బులతోనైనా నేను అక్కడ సమస్యలు పరిష్కరిస్తాను. ఉన్నత స్థాయిలో మీ పార్టీ నాయకుల నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ అందుతుంది ఈ ప్రచారం విషయంలో కానీ ఎన్నికల విషయంలో కానీ? ప్రచారం అంటే మాకు నాయకులు చెప్పింది ఒకటే సార్, ఉన్న సమస్యల్ని గమనించండి, దానికి ఎలా ఇది చేయాలో ఆలోచించండి, ఆ సమస్యని పరిష్కరించిన తర్వాత ప్రజలు మనకు గుర్తిస్తారు. ఇప్పుడుగా ఆల్రెడీ మేము సర్పంచ్ ఎలక్షన్ లో మాకు బాగా గుర్తించారు, మా వారు 6% ఉన్న ఓట్ను ఇప్పుడు 18% వచ్చింది సార్. ఇప్పుడు ప్రజలు కావాలనుకుంటుంది పని చేసేవాడు కాదు, కావాలి పనిచేసి మీరు డబ్బులు కావాలనుకునే వాడికి ఎవరు దగ్గర రానివ్వరు సార్. మా వార్డు లో ఉన్న మా ఇచ్చాపురం మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళందరూ ఒకటే కోరుకుంటారు, మా పనిచేసేవాడే కావాలి. ఎందుకంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఎన్నిసార్లు 86 నుండి అని చూసుకుంటే ఇప్పుడు వరకు అంటే అభివృద్ధి అంటూ ఏం లేదు సార్. ఎక్కడ వేసిన కొంగలు అలాగే అక్కడే ఉన్నట్టు ఇక్కడ ఇచ్చాపురం మున్సిపాలిటీ కూడా అలాగే ఉంది సార్. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇది చూసారు సార్, పాదయాత్ర చేసుకుని వచ్చి ఇక్కడ ఎండ్ చేశారు ఆ స్థూపం, ప్రజా ప్రస్థానం వాటిగా ఉంది సార్. అది కానీ అంటే అక్కడ మొన్నటి వరకు అంటే ఎలా ఉంది సార్, పందులు పట్టుకోవడం అక్కడ ఏదో కార్యక్రమం జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, వాళ్ళ నాన్నగారి పేరున పెట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, అతను వచ్చి కూడా ఆ పార్క్ పట్టించుకోలేకపోతున్నారు. అంటే ఇంకా వాళ్ళ నాన్నగారు గుర్తింపుగా పెట్టిన బాగానే పట్టించుకోలేదు, ఇచ్చాపురం మున్సిపాలిటీ ఇంకేం పట్టించుకుంటారు సార్ వీళ్ళు, ఓకే ఏమి చేయరు. రైట్, ఒక్క నిమిషం అలాగే ఉంది, కాదు ఈసారి మారాలి. యా దిలీప్ కుమార్ గారు, మీరేం చెప్తారు ఇతర పార్టీల నాయకులతో పోల్చుకుంటే, అంటే మీకు ఆల్రెడీ మీ కుటుంబంలోని వ్యక్తులు పనిచేశారు, మేము చేసిన పని మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయబోతుంది, ప్రజలు మాకు సపోర్ట్ చేస్తారు అంటున్నారు, బాగానే ఉంది. స్థానికంగా మీ పార్టీలోని ఉన్నత స్థాయిలో ఉన్న నాయకుల నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ అందుతుంది ప్రచారంలో కానీ, లేదంటే ఎన్నికల విషయంలో వారు ఎలాంటి సజెషన్స్ ఇస్తున్నారు మీకు? మా స్టాండ్ ఏంటంటే, మై స్టాండ్ ఇస్ టు మా పార్టీ నాయకులు మా స్థానిక శాసనసభ్యుడు సలహా మేరకు మేము చేసిన సర్వీస్ కానీ మేము అన్ని ఇచ్చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు చెప్పిన దీన్ని కొన్ని ఇంప్లిమెంటేషన్ వాళ్ళు చెప్పిన పద్ధతులు అన్ని ఫాలో చేస్తూ ప్రజల్లోకి వెళ్ళడమేనా సార్, ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు అడగడం, ప్రజలు ఇస్తారు మాకు
మాకు ఒకసారి అవకాశం ఇస్తే మేము ఏంటో నిరూపించుకుంటాం. అంటే మరోవైపు ఇటు జనసేన నాయకులు ఇప్పటివరకు మనతో మాట్లాడుతున్నారు దాసరి శేఖర్ గారు, కానీ మరోవైపు వైసీపీ నుంచి కూడా పోటీ బాగానే ఉంది, బలంగా ఉంది కాబట్టి ఈ రెండింటినీ ఓవర్కమ్ ఎలా చేయబోతున్నారు? మీరు స్పెసిఫిక్గా మీకు ఇక్కడ సపోర్ట్ చేసే అంశాలు ఏమున్నాయంటారు? సార్ సపోర్ట్ చేసే అంశాలు అంటే చెప్తున్నాను కదా సార్, గత 2 పర్యాయాలు మేము ఓడిపోయినప్పుడు కూడా మేము ప్రజల్లో సర్వీస్ చేసుకుంటూనే ఉన్నాం. వీఆర్ నాట్ న్యూ ఫర్ పాలిటిక్స్. గత 30 ఏళ్ళుగా మా నాన్నగారు పాలిటిక్స్ లో ఉన్నారు, అతను దీని మీద నుంచి నేను నడుచుకొని వెళ్తున్నాను. మా నాన్నగారు 2 సార్లు ఓడిపోయినప్పుడు కూడా అదే దీని. ఇప్పుడు చూడండి, స్థానిక ఎన్నికలు అంటే చూసే వచ్చేసరికి, స్థానిక ఎన్నికలు వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఇక్కడ ఇవి ఈ పార్టీ కూడా ఆ పార్టీ కూడా చాలా అడ్జస్ట్మెంట్ లో కుమ్మక్కలతో చేస్తారనమాట. వాడు ఇది అవుతుంది, వాడు ఇది అవుతాడని ఆ దీంతో అవన్నీ అధిగమించి మా ఫాదర్ టైంలో ఏంటంటే మాకు తెలియవు, చిన్నవాళ్ళం మేము, కొత్త మాకు, ఆ దీని మీద ఉండి మాకు తెలియని ఎలక్షన్ మూమెంట్ వేసిన తెలియక జరగ చిన్న స్టెప్స్ రాంగ్ స్టెప్స్ వల్ల సెకండ్ టైం ఇది అవడం జరిగింది. ఇప్పుడైతే మేము ప్రజల మీద నమ్మకం ఉంది, భగవంతుడు ఉన్నాడు పైన, మా నాయకులు పార్టీ నాయకులు మా ఇచ్చే మా శాసనసభ్యుడు వీళ్ళందరూ దీన్ని బట్టి ప్రజల మీద విశ్వాసం ఉంది సార్ పూర్తి స్థాయిలో. ఎనీహౌ విల్ రీచ్ ద గోల్. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ దిలీప్ కుమార్.